ఇంటి పట్టా ఇవ్వాలంటే ముప్పై వేల రూపాయలు లంచం ఇవ్వాలని వాలంటీర్ మద్దాల గురుమూర్తి డిమాండ్ చేస్తున్నారని కృష్ణా జిల్లా విజయవాడ అరవై డివిజన్ కు చెందిన ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తుంది సచ్యాలయం తీసుకెళ్ళాడు అయితే అక్కడ పట్టాకాయ వచ్చింది వస్తే వచ్చాడు నన్నుకేకైపిచ్చాడు మా అబ్బాయినికేకైపిచ్చాడు గురుమూర్తి గారు గురుమూర్తి గురుమూర్తి వెనకాల ఉంటాడు గురుమూర్తి ఏమో అది వాళ్ళింగిర చేస్తాడు పని చేస్తాడు ఆయనే గురుమూర్తి ఏమన్నాడంటే డబ్బు డబ్బులు అవుతాయి అమ్మా అన్నాడు ఆ ఇంటి పట్టా కోసం అంట ముప్పై వేలు అవుతాయి అన్నాడు ముప్పై వేలు ఎందుకంటే ఎందుకయ్యా అంటే పలా ఇంటికి అడ్డం వస్తాయి అది అట్టాగిపోద్ది లేకపోతే నువ్వు ఇపోతే అన్నాడు సరే మా అబ్బాయిని తీసుకొచ్చి మాట్లాడిచ్చా మా అబ్బాయి అన్నాడు సరే ఇవ్వండి తర్వాత చూసుకుందాము అన్నాడు మాట్లాడదాం మరి అంతే ఇల్లు వస్తుందని ఆపు చేసేసాడు నాకు ఇవ్వలేదుగా ఏం మరి తెలియదు అవన్నీ నాకు ఎవరో చేయాలి వచ్చినాయి వాళ్ళ డబ్బులు నన్ను ఒక్కదాన్నే డబ్బులు ముప్పై వేలు అడిగారు మీరు చెప్పారు చెప్పలేదు తెలియదుగా నాకు అంత వివరంగా తెలియలా నేను మెలకుండు ఊరుకున్నాను ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఎవరికి తెలియ అనుకుంటున్నాం ముప్పై వేలు కట్టమంటున్నాడు ముప్పై వేలు కట్టమంటున్నాడు అనే ఆడికేమొచ్చింది అట్ట ఇట్ట అనుకుంటున్నాం మేము ఇక అది జరిగింది చంద్రశేఖర్ ఇక్కడ స్థానికంగా తెలుగుదేశం పార్టీలో ఉంటాం మా అమ్మగారు పోటీ చేస్తున్నారు అయితే ఈ మహిళ మా ఆఫీస్కి వచ్చి బాబు ఇలాగ చిన్న ఆపద ఉంది బాబు అని చెప్పేసి చెప్పగా ఏంటమ్మా ఆపదా అని అడగా ఇలాగా వాలంటీర్ ఒక అతను మధ్యాల గురుమూర్తి అనే వ్యక్తి ముప్పై వేల రూపాయలు అడుగుతున్నాడు అంటే ఎందుకమ్మా అని అడిగితే మాకు ప్రభుత్వం వారు ఇల్లు ఇచ్చారు ఇల్లు ఇస్తే అతను ఇంటి పట్టా నిమిత్తం ముప్పై వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు అని చెప్పి చెప్పింది ఎందుకు డిమాండ్ చేస్తున్నాడమ్మా అంటే మాకు తెలియదు బాబు అని చెప్పి చెప్పగా నిన్న సాయంత్రం ఈ ఫోన్ నంబర్ నుంచి మేము అతనికి ఫోన్ చేసి సరే ముప్పై వేల రూపాయలు అడుగుతున్నారు కాబట్టి పదిహేను రూపాయలు ఇస్తాము అన్నట్టుగా ఈ మహిళతో మాట్లాడించడం జరిగి రికార్డ్ చేసాం కాల్ మొత్తం ఎందుకంటే రేపు పొద్దున్న ఎవిడెన్స్ కావాలని మాట్లాడగా అతను పదిహేను వేల రూపాయలు కాదు ఒక ఇరవై అయినా ఇవ్వమని చెప్పి చెప్పి ఆ మహిళను డిమాండ్ చేశాడు అలాగే పైన అధికారులకు కూడా మేము ఇవ్వాలి అనేసి చెప్పడం జరిగింది మేమేం చెప్పామంటే ఈరోజు మార్నింగ్ ఇలాగే ఈ మహిళను తీసుకొని లోకల్గా ఉన్న సచివాలయం రెండు వందల అరవై ఏడో నెంబర్ సచివాలయానికి అడ్మిన్ దగ్గరికి తీసుకొని వెళ్ళి ఈ జరిగిన విషయాన్ని చెప్పాం ఎందుకంటే ఆ కూలీనాలీ చేసుకొని ఏదో జీవనం సాగిస్తుంటే ఈ మహిళ దగ్గర ముప్పై వేల రూపాయలు ఇలా గురుమూర్తి అనే వ్యక్తి ఎందుకు తీసుకుంటున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఇల్లు ఇస్తామని చెప్పి వీళ్ళతో వ్యాపారం చేపిస్తున్నారా లేకపోతే స్థానికమైన వైఎస్ఆర్సిపి నాయకులు ఇలా వ్యాపారం చేస్తున్నారా మాకు తెలియాలి మేము ఒకటే చెప్తున్నాం ఇలాగ ఏదైనా సరే ఈ వాలంటీర్ వ్యవస్థ ఎవరైనా డబ్బులు అడిగితే మాత్రం మా దృష్టికి తీసుకుని రండి మేము పైన ఉన్న అధికారులకి మేము ప్రశ్నిస్తాము ప్రశ్నించి మేము తగినంత న్యాయం చేసి మీ అమ్మట మేము ఉంటామని చెప్పేసి మేము చెప్తున్నాం అధికారులు ఏమన్నారు మీ అధికారులు ఏమన్నారంటే మేము గట్టిగా మేము ప్రశ్నించేసరికి ఎమ్మటే అక్కడ ఉన్న ఇళ్ళ పట్టా తీసుకొచ్చి ఈ మహిళకి అందజేసి సారీ అండి మేము పైన అధికారులకి చెప్పి అతని మధ్యలో గురుమూర్తి అనే వ్యక్తి మీద మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు ఈ మహిళను ఎటువంటి ఇబ్బంది పెట్టినా సరే వైఎస్ఆర్ పార్టీ తరఫున కానీ లేకపోతే మద్యాల గురుమూర్తి అనే వ్యక్తి కానీ ఎవరైనా వాలంటీర్లు కానీ ఈ మహిళని ఎటువంటి అయినా ఇబ్బంది పెట్టినా ఆ వెనకమాల మేము ఉంటాం తక్షణమే ఆ వెనకవాల మేము వచ్చి వాళ్ళకి తగు గుణపాఠం చెప్తాం